शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय माता कनक दुर्गा तुयिद्दया वनदेवतलु सम्मक्क सारक्क तुयिद्दया ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुयिद्दया कंचि कामाक्षि मधुर मीनाक्षि तुयिद्दया कोल्लापुर महालक्ष्मी तुयिद्दया राजराजेश्वरी देवत तुयिद्दया वेदमाता गायत्री माता तुयिद्दया सरस्वती माता तुयिद्दया तुल्यापुर भवानी तुयिद्दया इप्पुडु मनं 2023 संवत्सरं 16వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ఆగస్టు నెల 16వ తేదీ 30వ తేదీ దాకా ద్వాదశ రాశిలో లాస్ట్ రాశి అంటే మిథునం మీన రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది చూడు జానకిరామ్ మీన రాశి వారి జాతకంలో వచ్చినండి సీతారాములు వచ్చారు వారి జాతకంలో మీన రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం రాజయోగం ఉంది వారి పేరు మీద వంట యోగం కూడా ఉంది దరిద్ర యోగం కూడా ఉన్నది మూడు ఉన్నాయండి అంటే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాశి వస్తుంది మీన రాశి వారి జాతకానికి అధిపతి నక్షత్రాధిపతి శనేశ్వరుడు వస్తాడండి ఉత్తరభద్ర నక్షత్రానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నది వారి పేరు మీద ఆ ఎల్నాటి శని ప్రభావం మూలంగా మానసిక ఆందోళనలు చాలా ఉంటాయి శారీరక చిక్కులు చాలా ఉంటాయి శారీరకంగా ఆకస్మికంగా మాత్రం మంగాలు కలుగుతాయి షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు కొత్త కొత్త వ్యాధులు చాలా ఎదుర్తున్నాయి అసలు సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా వారు మాత్రం వారి నమ్మిన డాక్టర్ కావచ్చు వారి నమ్మకస్తులైన వారు కావచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం మంచిగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు ఏదైనా మాట్లాడగలుగుతారు మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది ఆరోగ్యంలో కొంచెం తేడా ఉందనుకో మన మానవుల గుణం ఎలాంటిదంటే కోతి వర్గం ఎప్పుడు మనిషి కోపం వస్తుందో అర్థం కాదు కడుపులో అన్నం ఉంటే నాలుగు మాటలు వస్తాయి ఆరోగ్యంలో ఒంట్లో ఆరోగ్యం ఉంటేనే వారు ఎంత ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతారు తప్పకుండా వారు ఆరోగ్యంలో ప్రాబ్లం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు ముసలు కావచ్చు ఆరోగ్యానికి సరిగా ఖచ్చితంగా చూసుకోవాలండి చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో దేవుళ్ళని తిరుగుతున్నాము అయ్యగారుల కాడ తిరుగుతున్నాం పూజలు చేస్తున్నాం పునస్కారాలు చేస్తున్నాం హాస్పిటల్ చూపించుకుంటున్నాం చెట్లు వేసుకుంటున్నాం మందులు వేసుకుంటున్నాం అని చెప్తారు ఎందుకు చెప్తారంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి అందరి కాడ తిరుగుతారు అలా చేయొద్దు మీరు మంచిది జరిగినా సరే చెడు జరిగినా సరే ఫస్ట్ ఒక్కరినే నమ్మాలి వారు మంచోడే కావచ్చు చెడ్డోడే కావచ్చు అలా కాదనుకుని అందరినీ కలగూర కలుపుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం మనిషికి ఒక రకంగా చెప్తారు అందరూ ఒక మనిషికి ఒక రకంగా మాట్లాడతారు అందరూ ఆడికెత్తేస్తారు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇలా చేయాలని అంటారు అప్పుడు ఏమైతే మీ ఆరోగ్యం అనేది ఇబ్బంది కూడా అవుతుంది ఇంకా డబ్బులు ఖర్చు ఎక్కువనే అవుతుంది మీకు టెన్షన్ పెరుగుతూ ఉంటుంది మీ రోగం ఎక్కువ అవుతుందండి కాబట్టి మీరు కులదేవతనే కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ డాక్టరే కావచ్చు మీకు నమ్మకం ఉన్న జ్యోతిష్కుడే కావచ్చు లేదా మీకు నమ్మకం ఉన్న పెద్ద మనుషులతోనే కావచ్చు డాక్టర్లతోనే అది గవర్నమెంట్ డాక్టర్ కావచ్చు ప్రైవేట్ డాక్టర్ కావచ్చు ఆయుర్వేదం కావచ్చు అల్లోపతి కావచ్చు చాలా వరకు ఉన్నాయండి అన్ని రకాల్లో మాత్రం మీరు టెస్ట్ చేసుకొని ఏదన్నా ఒకదాన్నే పట్టుకొని చేసుకుంటే ఆరోగ్యంలో మంచి ప్రాబ్లం ఫలితం కలిసి వస్తుంది కానీ సంతానాన్ని కళ్యాణం చేయాలనుకునే వారికి మాత్రం వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయండి సంతానంతో చిక్కులు చికాకులు చాలా ఉంటాయి భార్యాభర్తలతో చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ధనం ఎంతగానో వస్తుంటుంది కానీ మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆడతాడత పాడత పాడత కోడి పిల్లని గద్దె ఎత్తుకుపోయినట్టు చాలా సమస్యలు అయినాయి మీ జాతకంలో డబ్బు విషయంలో ధన విషయంలో కుటుంబ విషయంలో కానీ అన్నదమ్ములతో రుణ చిక్కులు కూడా అయినాయి ఏం పోనీ చికాకులు ఉన్నాయి పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది కానీ ఎటు కాకుండా సాగరిస్తలేదు పెద్దలు సంపాదించిన ఆస్తి మనకు వస్తుందా రాదా అని ఆలోచన చేస్తున్నారు మీనరాశి వారు తప్పకుండా వస్తుంది కానీ మాత్రం ఒక టైంలో కింగ్ లాగా బతికిన వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ చాలా వరకు చాలా కిందికి పడ్డారండి జోకర్ లెక్క కిందికి పడ్డారు అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మీనరాశి వారి ఉత్తరాభద్ర నక్షత్ర వారికి ఇబ్బందులు ఉన్నాయి రేవతి నక్షత్రం వారికి మాత్రం చిక్కు చికాకు ఏది ఉన్నా సరే తట్టుకునే శక్తి ఉంటుంది సూర్యుడు అధిపతి వారి జాతకంలో ఆదివారం చాలా మంచిది వారు ఆదివారం రోజు మాత్రం సూర్యభగవానుడికి నమస్కారం చేయాలండి ఉదయం లేవగానే స్నానం చేసి ఉదయం ఉదయభాస్కరం మధ్యాహ్నం ఈశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కారం పెట్టిన పర్వాలేదు శివుడు మాత్రం శివుడు అభిషేక ప్రియుడు అని మాత్రం సూర్యుడు మాత్రం నమస్కార ప్రియుడు అలాగే విష్ణుమూర్తి మాత్రం విష్ణుమూర్తి మాత్రం లక్ష్మీ కారకడుగు ఖచ్చితంగా మాత్రం పూజ చేయాలి వీరి పేరు మీద మాత్రం నరదృష్టి అధికం ఉన్నదండి ఆరోగ్య సమస్యలు ఇలా కొత్తగా రాలేదండి చాలా కాలం నుంచి వస్తున్నాయి దీర్ఘకాల రోగం ఉన్న వారికి మాత్రం
అవి తొలగాలంటే ఆరోగ్యంలో చిక్కులు తొలగాలంటే భార్య భర్తలు ఒకరి మనసులో ఒకరు ఉండాలంటే సంతానం మాట మీ మాట వినాలంటే మీరు అనుకున్న సాధించాలంటే కొందరు ఇండ్లు కూడా కట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు చేతిలో డబ్బులు ఉండి కూడా తీరేరు తీస్తే మాత్రం అది అటే అయితే ఇటే అయితే అన్నట్టు చిన్న చిన్న రుణ చిక్కులు కూడా చాలా ఉంటాయి కానీ మాత్రం మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది నేను వస్తా వస్తా మీ ఇంటి మీద మాత్రం నమ్మండి నమ్మకండి మంచి ఆడ ఉంటుందో చెడు ఆడనే ఉంటుంది మనం చాలామంది అంటూ ఉంటారు చెడుపు చేతబడి మంత్రాలు తంత్రాలు అని అంటారు కొందరు ఏమంటారు మంత్రాలకు చింతకాయలు రాలో అంటారు కొందరు ఏమంటారు ఏం కాదంటారు కావు కానీ మాత్రం నరదృష్టికి మించింది ఏం లేదండి అవి ఉన్నాయి కానీ వాటిని లేని వాళ్ళు కూడా ఉన్నాయనుకొని చాలామంది అక్రమాలు చేసి లేని పోని భయపెట్టి పబ్లిక్ కాడ మాత్రం డబ్బులు దోచుకుంటున్నారు అదేంటంటే మాత్రం వాళ్ళ వృత్తి ఇది మన వృత్తిలోనే కాదండి చిలక జాతకంలోనే కాదు అయ్యగారు చూసే పంచాంగంలోనే కాదు అన్నిట్లా నడుస్తుంది ఇలా దోపిడీ జరిగేది కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఫలానా మనిషి చేస్తుండు డాక్టర్ 100,000 రూపాయలు ఖర్చు ఉంటుంది మంచి డాక్టర్ ఉంటే 100,000ే తీసుకుంటాడు అదే 10 రూపాయలు ఆశపడే డాక్టర్ ఉంటే 200,000 కూడా చేస్తారు అవసరం వాళ్ళది కాబట్టి మీరు ఆలోచించి ఎవరు కాదని నిర్ణయం తీసుకోండి ఎవరు చెడ్డోళ్ళు కాదండి ఎవరు మంచోళ్ళు కాదండి పరిస్థితి తగ్గట్టు మారుతారు 10 రూపాయల కోసం ఆశపడతారు పడ్డా కూడా మాత్రం ఏముంది మనం ఒకరోజు ఖర్చు కాదనుకున్నట్టు చేసుకోవాలి ముఖ్యంగా మాత్రం ఈ మీనరాశి వారికి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఫ్యాషన్ రంగంలో స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశాలను చేయాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది నమ్మిన వారు సాయం చేస్తారు ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే మీరు పర్సనల్గా మాత్రం ధర్మపదం అనే ఛానల్లో జ్యోతిష్యం చెప్తున్నామంటే మీకు పర్సనల్గా మాత్రం ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం మా నంబర్కి ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం పుట్టిన ప్రదేశం మేము పూర్తి పేరు ప్రకారం చూసి మేము గౌవాయేషి కానీ మామూలుగా పంచాంగంలో కానీ చింతామణి పంచాంగంలో కానీ మీ ప్రాబ్లం అనేది చూసి చెప్తామండి మీకు నచ్చితే నచ్చిందనండి నచ్చకపోతే నచ్చలేదండి లేదా మాత్రం మీకు ఇష్టం లేకుంటే ఫోన్ చేయండి మీకు మనసు ఉంటే ఫోన్ చేయండి చాలా మంచిదండి ముఖ్యంగా మీ మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి పెద్దల ఆస్తి రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయి పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి మున్సిపాలిటీ రంగం వారికి లాభయోగం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కానీ అలాగే న్యాయ రంగం వారికి లాభయోగం ఉంటుంది అలాగే మాత్రం రక్షణ రంగం వారికి లాభయోగం ఉంటుంది పోలీసు రంగం వారికి ఇబ్బందులు తప్పవండి మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి వచ్చినా కానీ నిలబెట్టుకునే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టుకునే అవకాశం ఉంది అనుకున్న సాధిస్తారు మరీ మరీ చెప్తున్నా కింది నెంబర్ ఫోన్ చేసి మాకు అడిగితే ఏమైనా పర్సనల్ చిక్కు ఉంటే గవ్వలేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయాలి.